జిఎస్పే టెంపుల్ సంఘస్థులకు అలాగే పిలువబడినటువంటి విశ్వాసులకు బంధువులకు అందరూ కూడా ప్రభుపేట ఆహ్వానం తెలియజేస్తున్నా. మరి త్వరక వారి రథస్వల కూడికకు ఫలించు ఆశీర్వాద కూడికకు ఆహ్వానించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తొందరగా ఈ యొక్క పెండలంలోకి వచ్చినట్లయితే మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతున్నటువంటి ఈ కూడికలో మీరందరూ కూడా పాలు పంపులు పొంది మరి సౌజన్యాన్ని దీవించి ప్రార్థించి ఆమె కొరకు ఈ కుటుంబం ఆమె ద్వారా ఫలించులాగున ఈ ఫలించు కూడికలో మీరు కూడా పాలు పంపులు పొందాలని ప్రభువు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము. మరి కూడికను ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం పిల్లారా. ప్రార్థన చేసుకుని జరగబోతున్నటువంటి కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ నామములకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయమున నువ్వు ఏర్పాటు చేసిన విధంగా సమస్తమును నీ ద్వారా అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా మీరు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ త్వరకావారి గృహంలో ప్రభా తండ్రి మారుగ్ గారిని ప్రభావతి గారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి సౌజన్య గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఫలించు కుడికలో ప్రభా నీవు చేసినటువంటి గొప్ప కార్యములకు జ్ఞాపకార్థముగా సూచనగా వాళ్ళు జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు మా ముందుండి ఈ కార్యక్రమం అంతా నడిపించమని, ఫలించినటువంటి సహోదరి ఏ విధంగా మరింత ఆత్మీయంగా ఎదగాలో, అటు కుటుంబంలోనూ సమాజంలోనూ సంఘంలోనూ ఏ విధంగా ఆమె మరింత బలంగా ఫలించి నీ కొరకు వాడబడాలో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవడానికేను ఈ తీపిగా ప్రభా తండ్రి నువ్వు ఇచ్చినటువంటి జ్ఞాపికగా మేము ఈ ప్రోగ్రామ్ని ఇక కూడికను నీ చేతుల మీదుగా జరిగించాలనే కోరికతో ప్రార్థిస్తూ మేము ప్రారంభిస్తుండగా మీరు మా మధ్య ఉండి మా ముందు ఉండి జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం మీదంతటిగా కూడా మీ ఆశీర్వాదమైనటువంటి చేతులు ఉంచి దీవించి నడిపించమని మా రక్షకుడును మా ప్రియ కుమారుడును త్వరలో మా కొరకు రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సంఘస్థులు సంఘ బిడ్డలు మరి సండే స్కూల్ పిల్లలు మన మధ్యలో ఉన్నారు. చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసినదిగా ఈ యొక్క సమయంలో జీజస్ ప్రేయర్ టెంపుల్ సంఘ పిల్లలకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. దాచినావుగా
గతకాలం నేలరాలే నా ప్రాణాన్ని రేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంతకుండదాచావు నేలరాలే నా ప్రాణాన్ని రేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంతకుండదాచావు నీరెక్కల నీరలే నా కాశయ దుర్గము ఏ కీడు నా గలికి రాకుండా నీ కృపను తోడించుము నీ పాదాల చెంతనే నే పరవశించాలని నాయి ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలోనే ఉన్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరున్నకే చిక్కిన మూల కంబము వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డె పిల్లలు పిల్లలు వేయుచున్నవి. మా ఇంట్లో గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడి అయినను పురుగులెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినుట అయినను లేదు. ఇటు స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా దేవుడుగా గల జనులు ధన్యులు. మరి జీసస్ ప్రేయర్ టెంపుల్ ఫౌండర్ గారు మరి పాస్టర్ రమేష్ కుమార్ గారికి ఈ యొక్క ఆహ్వానాన్ని తండ్రి గారికి ఇస్తూ ఉండగా మరి చెప్పని కూడా ఆహ్వానం తెలియజేద్దాం. చక్కగా కొద్దిసేపు దేవుడు మన జీవితాల్లో ఫలించేటువంటి భాగాన్ని వాక్యాన్ని అందిస్తుండగా ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలని కోరుతూ ఈ యొక్క సమయాన్ని తండ్రి గారికి ఇస్తున్నాను పిల్లారా. దేవునికి స్తోత్ర. ఈ సందర్భంగా మన కుమారుడు మా చిన్నబాయి చదివినట్లుగా కీర్తన గ్రంథం 144 కీర్తనలో ఒక చక్కటి మాటను బట్టి మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. చూద్దాం ఒకసారి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 144 కీర్తన 144 కీర్తనలో 12వ చరణంలో మూడవ లైన్ కనుక మనం చదివితే మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు. చక్కబడిన వారంటే అర్థం ఏంటంటే దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడిన పిల్లలు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనకు పుట్టినటువంటి శరీర సంబంధమైన ఈ కుమార్తెలు కూడా దేవుని రాకడ కొరకు మనం ఏం చేస్తున్నామంటే సిద్ధపరుస్తున్నాము. ఏం చేస్తున్నామంట కనుక రాశారు ఆల్రెడీ చెక్కబడిన వారు. ఎవరు వీళ్ళు? చెక్కబడిన వారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభువాని వస్తే నీతో పాటుగా నీ రాకడలో మేము వస్తామని సిద్ధంగా ఉన్నవారు అన్నమాట. చెక్కబడిన వారు అంటే సంసిద్ధపడిన వారు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆల్రెడీ మన దేవుడు మనల్ని చెక్కేవాడుగా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే చెక్కేవాడు, మన అంతరంగాన్ని చెక్కేవాడు. మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి పాపపు జాలాన్ని తొలగించి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాల వైపుగా మనలను మరలించి నిత్యత్వానికి ఆశీర్వాదానికి కారులుగా చేసేవాడు. కాబట్టి మనం చెక్కబడిన వారం. ఒక సంఘానికి చెందినటువంటి పిల్లలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ ఎలాంటి వారు అంటే చెక్కబడిన వారు. ఇప్పుడు మనమంతా జీసస్ ప్రేయర్ టెంపుల్కి సంబంధించిన వారం. ఎవరు మన చెప్పండి గడి. అంటే మనను జీసస్ ప్రేయర్ టెంపుల్లో పాస్టర్ గారు మనల్ని ఏం చేస్తున్నారంటే చెక్కుతా ఉన్నారు. ఎలా చెక్తున్నారు అంటే దేవుని కొరకు పనిముట్టుగా చెక్కుతా ఉన్నారు. పాస్టర్ గారి కంటే ముందుగా మనల్ని ఎవరు చెక్కారు అంటే దేవుడే మనల్ని చెక్కాడు. మనలో ఉన్నటువంటి ద్వేషాలు చెక్కాడు, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసేసాడు, మనలో ఉన్నటువంటి అసూయ ద్వేషాలు అనురాగ ద్వేషాలు అసూయలు కలహములు అన్నీ తీసేసి దేవుని పోలికలో దేవుడు మనలను చెక్కాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెక్కి ఒక సంఘములో మనల్ని ఎలా ఉంచాడంటే కార్నర్ స్టోన్గా ఉంచాడు. మనల్ని ఎలా ఉంచాడు ఇప్పుడు?
ఒక కార్నర్ స్టోన్గా ఒక మూలరాయిగా మనల్ని ఉంచాడు. కాబట్టి ఇప్పుడు మన ఒక సంఘంలో మనం దేవునికి ఎలా ఉన్నామంటే చెక్కబడిన మూల కంబములుగా ఉన్నాం. ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఒక స్థలం కొనుక్కుంటాం, ఒక సెంటు రెండు సెంట్లో స్థలం కొనుక్కుంటాం. కొనుక్కుని దానికి నాలుగు మూలల మనం ఏం చేస్తాం చెప్పండి? నాలుగు రాళ్ళు వేస్తాం. ఏ రాళ్ళు వేస్తాం అంటే చెత్త చెత్త రాళ్ళు వేయం కదా, ఇటుకు పొంతలు వేస్తావా, అక్కడక్కడ పడేసిన రాళ్ళు పట్టుకొచ్చి వేస్తావా. దానికోసం చెక్కబడిన రాళ్ళు ఉంటాయి, దాన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు? సరిహద్దు రాళ్ళు. చెప్పండి ఏమంటారు దాన్ని? సరిహద్దు రాళ్ళు. ఒక వ్యక్తి తన స్థలము, తన ఇంటి స్థలం కొరకు ఒక స్థలం కొనుక్కుని ఆ స్థలం కొరకు ఉద్దేశించినటువంటి రాతిని ఎంచుకుని ఆ రాతిని సరిహద్దు రాతిగా చెక్కి నాలుగు మూలలా వేసుకుంటాడు. ఎందుకంటే తన సరిహద్దులు స్టాండర్డ్గా ఉండాలని. దేవునికి స్తోత్రం ఇలాగా హల్లెలూయా. చెక్కుకుని నాలుగు మూలల నాలుగు రాళ్ళు పాతుకుని అబ్బా ఇది నా స్థలం, నా స్థలం చుట్టూ ఏమన్నా అనుకుంటాడు, సరిహద్దు రాళ్ళు మూల స్తంభాలు ఉన్నాయనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలగా. ఆ ప్రకరణ వల్ల వచ్చి ఈ సరిహద్దు రాళ్ళని చెక్కబండ రాళ్ళని తీసుకుని ఆ పక్క తొట్టులో వేసుకున్నాను అనుకోండి, వాళ్ళు ఏమంటాడు? వాళ్ళు ఏమంటాం మనం? వీడు చక్కగా ఒక స్థలం కొనుక్కున్నాడు, నాలుగు మూలలో నాలుగు రాళ్ళు చెక్కుకుని మరి వేసుకున్నాడు. ఆ పక్కింటి వాళ్ళు వచ్చి ఈ నాలుగు మూలలో నాలుగు రాళ్ళు తీసేసి వాళ్ళ స్థలంలో వేసుకున్నాడు అనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? చాలా మంచోళ్ళమ్మా, మీరు బలి వేసుకున్నారా, మేము కొనుక్కుని మేం చెక్కుని వేసుకున్నటువంటి మా సరిహద్దు రాళ్ళని మీ స్థలంలో వేసుకుని మీరు ఎంత మంచివారో అంటామా? ఏమంటాం మనం? కర్లట్టుకెళ్ళి ముందు వాళ్ళు ఏమంటాం అంటే దొంగలు అంటాం. చెప్పండి ఏమంటాం మనం? అంతే కదా, వేరే ఆల్టరేం లేదు. కాబట్టి మనం ఒక సంఘంలో మనం చెక్కబడ్డాం. ఈ రోజుల్లో స్థానిక సంఘాల్లో ఎన్ని సంఘాలు ఉన్నా చెక్కబడిన వారు ఎంతమంది ఉన్నా బయట నుంచి వస్తున్నటువంటి దొంగలు పాస్టర్లు ఏం చేస్తారంటే సంఘాల్లో చెక్కబడిన వారి దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అని ఈ రాళ్ళని ఎత్తుకుపోతున్నారు. దేవునికి స్తోత్రం కలగ. ఏ రాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు? ఎలా చెక్కబడిన రాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు. చెత్త చెత్తగా ఉన్న రాళ్ళని తీసుకుని చెక్కుకుంటాం లేదు. ఆల్రెడీ చెత్త చెత్తగా ఉన్న రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళని ప్రభు కొరకు చెక్కి సంఘంలో నిలబెట్టుకుంటాం లేదు. ఆల్రెడీ చెక్కబడిన వారి దగ్గరికి వెళ్ళి మా చెక్క దగ్గరికి రండి మా చెక్క దగ్గరికి రండి అని వేసుకుని పాతుకుని చెక్కుని ఆ పాస్టర్గా నిలబెట్టుకున్న సంఘాలకు వెళ్ళి మా ప్రార్థనకు రండి మేం గొప్పలు మేం గొప్పలు అని చెక్కుకున్న రాళ్ళని ఎత్తుకెళ్ళిపోవాలని ఆటలేసుకున్నారు. వీళ్ళు ఏమంటారు చెప్పండి? ప్రభు అన్నాడు అన్య జనాంగం దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలగ. సువార్త చెత్తరాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించాలి, చెత్త చెత్తరాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించాలి. చెత్తరాళ్ళను మలచి మనం ఏం చేయాలంటే మేలైనటువంటి పునాదిరాలుగా చేసే బాధ్యత పాస్టర్దే. అంతేగాని ఒక సంఘానికి వెళ్ళే పాస్టర్ల ఇంటికి, ఒక సంఘానికి వెళ్ళే వారి దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళను ఆయన చెక్కున్న రాళ్ళని తీసుకెళ్ళి మా దగ్గర రమ్మని వేరే చోట పెట్టుకున్నారు ప్రతి ఒక్కడు దొంగ పాస్టర్. అందరూ చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా గట్టి చెప్పండి. ప్రతి ఒక్కడు ఎలాంటి వాడు వాడు. కాబట్టి మన పని ఏంటంటే, పాస్టర్ పని ఏంటంటే చెత్తరాళ్ళను ఏం చేయాలి ఇప్పుడు? చెక్కాలి. కాబట్టి మా సంఘంలో మేము చెక్కుకున్నాం. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. ఒకప్పుడు ఎంతో మందిని చెక్తా వచ్చాం. ఈరోజు మా పిల్లలు సౌజన్యాన్ని కూడా మేము చెక్తున్నాం. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. ఒకప్పుడు మా పిల్లలు, మా ముందు ఉన్నటువంటి పిల్లలు చిన్నపిల్లలుగా ఉండేవారు. అప్పటి నుంచి మేము చెక్తూ ఉన్నాం. దేని కొరకు చెక్తున్నాం? దేవుని యొక్క పనిముట్లుగా, జీసస్ క్రైస్ట్ టెంపుల్లో స్థానికులుగా బలమైన మూల స్తంభాలుగా ఉండాలి, సమాజంలో మూల రాళ్ళుగా ఉండాలి, సభ్య సమాజానికి రాబోతున్న నవ భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. దేవునికి స్తోత్రం కలగ. ఈ చెక్కే సందర్భాలలో మన కుమార్తెలను దేని కొరకు చెక్కాలి అనేది ఒక ఆలోచన. ఈరోజు కుమార్తెల మీటింగ్ ఇది. ఎవరి మీటింగ్ ఇది? కాబట్టి మన కుమార్తెలను ఎలా చెక్కాలి? తల్లిదండ్రులు ఎలా చెక్కాలి? పాస్టర్ గారు ఎలా చెక్కాలి? దేవుడు ఏం చెక్కమని మన పిల్లలను సంఘానికి పంపిస్తున్నాడు అనే విషయాలు కనుక మనం ఆలోచిస్తే ఏడు విషయాల్లో మన పిల్లలను మనం చెక్కవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలగ. ఎన్ని విషయాలు చెప్పండి? బిగ్గరగా చెప్పాలి. ఏదో ఇలా పాటలు పాడేస్తున్నారులే, వాద్యాలు వాయించేస్తున్నారు, ఏదో తందంతా అంటున్నారులే, అది కాదు మనకు కావాల్సింది. ఏదో క్రిస్మస్ చేసేసారులే, గొప్పగా చేసేసారు, ఊదరు కొట్టేశారు, అదరు కొట్టేశారు, ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది మన యవ్వన కుమార్తెలను మనం ఎలా చెక్కుకున్నాం, మన పిల్లలను మన ప్రవర్తనలో ఎలా చెక్కాం అని ఆలోచిస్తే మనకు తెలియని విషయాలు ఏడు విషయాలు బైబిల్లో ఉన్నాయి.
ఏంటి ఆ ఏడు విషయాలు అంటే, మొదటి విషయం చెప్తున్నా చూడండి, ఆదికాండ గ్రంథం అందరు తీసుకోండి, బైబిల్ ఉన్న వారందరూ కూడా ఆదికాండ గ్రంథం తెద్దాం. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము, మొదటగా మన కుమార్తెను ఎలా చెక్కాలి అనే విషయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ మధ్యాహ్న సమయంలో. ఎలా చెక్కాలి నీ కుమార్తెను? దేనికోసం చెక్కాలి? దేనికోసం నీ కుమార్తె నీ కుమారుని చిక్కుకోవాలి ప్రభులో? నీ జీవితాన్ని దేనికోసం చిక్కుకోవాలి అంటే, ఈరోజు ప్రాముఖ్యంగా సౌజన్యకి కొన్ని మాటలు అందిస్తున్నాను, అలాగే నాకు ముందు ఉన్నటువంటి మా పిల్లలు మా కుమార్తెల కొరకు 7 మాటలు అందిస్తాను. మొదటి మాట ఆదికాండ గ్రంథం 24:18-20 వరకు చూద్దాం. అయ్యా త్రాగుమని చెప్పి తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చాను, మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీ నీళ్లు చేదిపోయిదునని చెప్పి ఆ విధంగా ఆమె చేసెను. దేవునికి స్తోత్రం కలగా. ఇక్కడ ఒక కుమార్తెను బట్టి రాయబడింది. ఆ కుమార్తెను ఏమంటారంటే, చక్కనిది, 16లో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఎలాంటిది అంట అమ్మాయి? చక్కనిది, చక్కనిది, చిన్నది. అంటే ఇంగ్లీష్లో ఏమి రాశారు? వర్జిన్ అని రాశారు. కన్య చెప్పండి ఏంటమ్మా? కన్య. ఆమె కన్య. కన్య ఏమెత్తుకొచ్చింది తెలుసా? కడవెత్తుకొచ్చింది. ఒక రచయిత అన్నాడు, కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అన్నాడు. తెలుసా మీకు? మీరు సినిమా చూడరు కదా, మీకు అందరు అన్నారు మంచి భక్తులు. కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అన్నాడు. కడవెత్తుకొచ్చింది బావి దగ్గర కన్నెపిల్ల ఎవరి కోసం అంటే, ఇంట్లోకి నీళ్ళు తీసుకెళ్దామని. బయటలో నీళ్ళు పోద్దాం కాదు, ఎక్కడికి? తన ఇంటి వారికి నీళ్లను దాహార్తిని తీర్చడానికి కొండలతో నీళ్లు పట్టుకెళ్ళే వ్యవస్థగా ఉన్నప్పుడు ఈమె ఈ రిబ్బకాయన చిన్నది నీళ్లు పట్టుకెళ్ళడానికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు అంతకు ముందుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రార్థనా పడేటువంటి ఎలియాజరు ప్రార్థన చేసిన సందర్భాల్లో, అయ్యా నన్ను ఇక్కడ పంపించావు, నా యజమాని నన్ను పంపించాడు, నా యజమానికి మంచి కోళ్ళు కావాలి, ఎవరైతే నాకు దాహార్తిని తీరుస్తారో ఆమె నా యజమానికి కోళ్ళు అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ కన్నెపిల్ల కడవెత్తుకుని ఎవరి దగ్గరకు వచ్చింది తెలుసా? బావి దగ్గరకు వచ్చింది. చపలు కొట్టాలి గట్టిగా. బావి దగ్గరకు వచ్చింది. అయ్యా నీకేం కావాలనిపించింది? అమ్మా నాకు దాహం ఇస్తావంటే ఏమని తెలుసా? నీకే కాదు, నీకు మట్టుకు మాత్రమే కాదు, నీకు నువ్వు నీ ఒంటిలకు నేను దాహాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం కలగక. అంటే దేవుని యొక్క చిత్తము ఎవరు చేశారంటే, ఇప్పుడు రెబకా చేసింది. హల్లెలూయా. ఎవరు చేశారా? దేవుని యొక్క చిత్తము రెబకా జరిగించి రాబోతున్న దినాల్లో యోసేపు, అంటే యేసుక్రీస్తు యొక్క తండ్రిగా పిలవబడుతున్న యోసేపు వంశావళికి మూల రాతిగా చెక్కబడింది ఎవరు తెలుసా? రెబకా. దేవుని స్తోత్రం కలగక. ఆ రోజు ఆ రెబకా నీళ్లు పోయకపోతే, ఆ రోజు రెబకా ఒంట్లోకి నీళ్లు పట్టకపోతే, ఆ రోజు రెబకా ఎలియాజరుకు దాహార్తిని తీర్చకపోతే, ఈరోజు యోసేపు యేసుక్రీస్తు తండ్రిగా పిలవబడుతున్న యోసేపు వంశావళి లేదు. దేవునికి స్తోత్రం కలగక. అంటే నెంబర్ 1, మన పిల్లలను మనము ఒక మంచి ఆతిథ్యం ఇచ్చేవారుగా, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా చెక్కుకోవాలి. చెప్పలు కూడా గట్టిగా పిల్లలు, ఆడపిల్లలు ఏం చేయాలి? ఫస్ట్ ఆతిథ్యం ఇచ్చేవారుగా చెక్కుకోవాలి. అందులో ఇంకోటి ఏంటంటే, పరిచర్య చేసేవారుగా చెక్కుకోవాలి, దేవుని చిత్తము జరిగించేవారుగా చెక్కుకోవాలి. నెంబర్ 1, దేవుని చిత్తము జరిగించాలి. అందరూ చెప్పండి, దేవుని చిత్తము జరిగించేవారుగా చెప్పండి. దేవుని చిత్తము జరిగించేవారుగా మనల్ని మనము చెక్కుకొనవలను. నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నెగమాకాండ గ్రంథం 2వ అధ్యాయంలో 7-8 చదివితే, నెగమాకాండ గ్రంథం 2వ అధ్యాయము 7-8 అందరు తీసుకోండి. అప్పుడు వారి అక్క ఫరో కుమార్తెతో, మీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒకదానిని పిలుచుకొని వత్తునా. ఆ దినాల్లో మంత్రసానులకు ఫరో ఆజ్ఞ ఇచ్చారు, మగపిల్లని బ్రతకనివ్వకండి, మగపిల్ల పుడితే చంపేయండి అని. దేవుని యొక్క చిత్త ప్రకారము మోషే పుట్టాడు, మోషేని బ్రతకనిచ్చారు. తల్లి ఏం చేసిందంటే 3 నెలలు దాచింది. దాచిన తర్వాత ఇక దాచలేక జమ్ము పెట్టలు వదిలేసింది. నైల్ నదిలో వదిలేస్తుంది. వదిలేస్తే తల్లి వదిలేసినా కానీ అక్క ప్రేమతో ఆ ప్రవహిస్తూ వెళుతున్నటువంటి ఆ జమ్ము పెట్టును అనుసరించిందంట. దేవుని స్తోత్రం కనుక. ఎవరి మీద ప్రేమ చెప్పండి గట్టిగా. హలో, మీ సహోదరులు ప్రేమిస్తున్నారా? మీ అన్నను ప్రేమిస్తున్నారా? మీ తమ్ముళ్ళు ప్రేమిస్తున్నారా? మీ అక్కలు ప్రేమిస్తున్నారా? తల్లి వదిలేసినా కానీ అక్క ఏం చేసింది తెలుసా?
జమ్మపేట కూడా వెళ్ళిపోయింది. ఆ జమ్మపేటను ఎవరు తీస్తారని చూస్తుంది. జమ్మపేట తెరిచి తీగానే పరిగెత్తుకు వెళ్ళిపోయి, ఏమండి ఈ అబ్బాయి మీకు నచ్చాడా, పెంచుకుంటారా, ఎవరన్నా తల్లిని తీసుకురామంటారు పాలవడానికి అని మళ్ళీ తల్లినే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ దాసిగా ఆపిచెప్పింది. దేవుని స్తోత్రం కలాక. కుటుంబంలో ప్రేమను పెంచేవారుగా మనం చెక్కాలి మన పిల్లల్ని. చెప్పలు కొట్టిన గట్టిగా ఎలా పెంచాలి మన పిల్లల్ని? అన్న మీద, అక్క మీద, చెల్లి మీద అమర్యాదగా మాట్లాడకుండా. ఈ రోజుల్లో తల్లి అంటే లెక్కలేదు, తండ్రి అంటే లెక్కలేదు. ఏ నువ్వు చెప్పింది నాకు అనేది అనడానికి, ఎరా నువ్వు చెప్పింది ఏంటి నాక. ఇలాగ విస్తారమైనటువంటి పాపముల పడిపోయి అన్న లెక్కలేదు, తమ్ముడు లెక్కలేదు, అక్క లెక్కలేదు, చెల్లి లెక్కలేదు, అమ్మ లెక్కలేదు, చిన్నమ్మ లెక్కలేదు, ఎవరు లెక్క లేకుండా జీవిస్తున్న సందర్భంలో మనము మన కుమార్తెను దేని కొరకు చెక్కాలి అంటే ప్రేమ వైపుగా చెక్కాలి. కుటుంబాన్ని గౌరవించే వ్యక్తులుగా చెక్కాలి. అక్కకి, అన్నకి, తల్లికి, తండ్రికి మర్యాదనిచ్చేవారుగా ప్రేమలో మన పిల్లలను మనము చెక్కాలి. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. మొదటిదేంటి చెప్పండి? దేవుని చిత్తము జరిగించేవారుగా చెక్కాలి. రెండోదేంటి చెప్పండి? కుటుంబ సభ్యులను గౌరవిస్తూ ప్రేమించేవారుగా పెంచాలి. మూడో విషయం చూద్దాం చూడండి. రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం, 5:3. రెండవ రాజుల గ్రంథం 5:2. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని రాగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది నయమానును భార్యకు పరిచారం చేయుచుండెను. అది సుమ్రోలో ఉన్న ప్రవక్త అయిన ప్రవక్త దగ్గర నా ఏళ్ళ వాడు ఉండవాలి నేను ఎంతో కోరుచున్నాను. అదనాల్లో ఒక బానిసగా, ఒక చిన్నదాన్ని బానిసగా తీసుకొచ్చారు. అది ఒక యజమానురాల దగ్గర బానిసగా పనిచేస్తుంది. ఆ యజమానుడికి ఒక రోగం ఉంది. ఆ రోగాన్ని చూసినప్పుడు ఆ చిన్నది చెప్పే సాక్ష్యం విందాం, మనకి మతిపోద్ది. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. ఆ చిన్నది ఆ యజమానురాలతో మాట్లాడుతూ ఉంటుంది, మేడం గారు, సార్ గారికి ఈ వ్యాధి ఉంది కదా, మేము నమ్ముకున్న మా దేవుడు గొప్పవాడు, మా దేవుణ్ణి అనుసరిస్తూ దేవునికి దీప నైవేద్యాలు ఇస్తున్నటువంటి మా సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని దగ్గరికి మన సార్ని పంపిస్తే స్వస్థపడతాడు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పింది? తను నమ్ముకున్న దేవుని గురించి, తను అనుసరిస్తున్నటువంటి, తనకు మార్గదర్శకులుగా ఉన్నటువంటి దైవజనుని గురించి చెప్పింది. దేవునికి స్తోత్రం కలగ. మన పిల్లలు దేని గురించి సాక్ష్యం ఇవ్వాలి? మనం నమ్ముకున్న దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. మనం ఏ సంఘంలోకి అయితే వెళుతున్నామో ఆ సంఘాన్ని గురించి ఏమివ్వాలి? ఏమివ్వాలి? ఏ సంఘం గురించి? మనం పుట్టి పెరిగిన సంఘం గురించి. తనకి మనలో సంఘాల గురించి చెప్పకూడదు. దేవుని స్తోత్రం కలగ. మనం ఏ సంఘంలో మన దేవుడిని నమ్మకం, మన దేవుడు మనం చెక్కాడో ఆ సంఘం గురించి మనం చెప్పాలి. దేవుని స్తోత్రం కలగ. అక్కడ వాక్యం గురించి మనం చెప్పాలి. అక్కడ దైవజనం గురించి మనము చెప్పాలి. ఇదిగో మేడం, సార్ ఎక్కడున్నా తెలుసా, సుమ్రోల్లో ఉన్నటువంటి నా దైవజనుల దగ్గర ఈయనుంటే మంచిది. ఎంత మంచిగా చెప్పింది అంటే, మన పిల్లలు దేని గురించి చెప్పాలి? సంఘం గురించి చెప్పాలి, దైవజనుల గురించి చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. అర్థమైందా? ఆ సినిమా అలాగా, ఈ సినిమా అలాగా, వాళ్ళు అక్కడ డ్యాన్స్ అలాగేశారు, ఇక్కడ డ్యాన్స్ అలాగేశారు, అక్కడ ఎలా తీశారు, ఇక్కడ పాడేశారు కదా, ఆ సినిమా ఎలా తీశాడు, ఈ సీరియల్ ఎలా తీశాడు, వాడు హాయ్ అన్నాడు, సాయంత్రానికి బాగా చెప్పాడు, మా అమ్మ ఒప్పుకోలేదు, మా నాన్న ఒప్పుకోలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇలాంటి చెత్త అలవాట్లు కాదు. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పాలి? నా సంఘము నా దేవుడు గొప్పవాడు, నా సంఘము గొప్పదే, నా దైవజనుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. అని మన పిల్లలను చెక్కేవారిగా తయారు చేయాలి. చెప్పకూడదు గట్టిగా. 4 చూద్దాం చూడండి. ఎస్తేరు గ్రంథం, 2:15. ఎస్తేరు గ్రంథం 2:15 అందరు తీసుకున్నాం.
ఇక్కడ ఒక చిన్నది కనిపిస్తుంది. ఈమె పేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాచు రాజుకు హేగే నిర్ణయించిన అలంకారమే గాక ఆమె మరి ఏ అలంకారమునో కోరలేదు. దేవునికి స్తోత్రం. తన అన్నగారి దగ్గర పెరుగుతుంది, అన్నగారు తండ్రి పాత్ర పోషిస్తున్నాడు, తండ్రి పాత్ర పోషిస్తూ ఎట్టకేళ్ళకి ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఈ చిన్నదాన్ని తీసుకెళ్ళి రాజుగారి దగ్గర పెట్టారు. ఈ రాజుగారి దగ్గర తీసుకెళ్లే సందర్భాల్లో అన్నాడమ్మా నీకు ఇంకా మంచి డెకరేషన్ ఏమైనా చేయమంటావా, ఇంకేమైనా అలంకరించమంటావా, ఇంకేమైనా నీకు కావాలా, ఏదైనా ఉందా నీకు ఇంకా ఇంకా చెప్పు, ఈ కలర్ మార్చమంటావా, ఈ నెక్లెస్ మార్చమంటావా, ఈ వడ్డాన మార్చమంటావా, చివరిలు మార్చమంటావా, డిజైన్ ఏదైనా మార్చమంటావా, ఫ్యాషన్ టెక్నాలజీ అయినా మార్చమంటావా అని అడుగుతున్నప్పుడు ఏమంటుంది, నాకు ఇంక ఏ అలంకరణ అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలగ. నువ్వు ఏదైతే నాకు నిర్ణయించావో నిర్ణయించిందే నాకు కావాలి. దేవునికి స్తోత్రం అని తను తను తగ్గించుకుని తన మీద అధికారిగా ఉన్నవాడిని హెచ్చిస్తూ తన పైన ఉన్నటువంటి పరలోకమందున దేవుని గణపరుస్తూ తగ్గించుకుని లోబడి తన కుటుంబాన్ని సంరక్షించుకుంది, తన జాతి వారిని రక్షించుకుంది, ఉపవాస దినాలను చాటించుకుని తన సంఘానికి రక్షణ ఇచ్చుకుంది. దేవునికి స్తోత్రం కలగాక చప్పలు కొట్టలు గట్టిగా. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు సాతాను అలాగా కుక్కల రూపంలో బయలుదేరి వచ్చి అల్లరి చేస్తూ ఉంటాయి కదా, కుక్కలు వచ్చేస్తున్నాయి. మాకు కుండ్రపూల సంఘం ఉందో పక్కన, అక్కడ మనుషుల కంటే ముందు కుక్కలు వచ్చేత మళ్ళీ విన్నారా, మాకు కుండ్రపూల్లో చర్చ ఉంది, ఆ కొండ వాళ్ళు మాకు పాతిక మందే కాదు 50 మంది కుక్కలు ఉన్నాయి అక్కడ. ప్రార్థన పెట్టేవాడి సార్లు ముందు కుక్కలు వచ్చేత, ఈ ప్రార్థన అయిపో వరకు మా వాళ్ళు చీ చా అంటే సరిపోద్దు, నేను దేవునికి స్తోత్రం అనుకోవచ్చా అంటారు. చాలా నవ్వుగా ఉంటుంది నాకు, ఆశ్చర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం అలాగా హల్లెలూయా. అంటే పక్షులు కూడా దేవుని స్తుతిస్తాయంట, జీవరాశులు కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం కలగ హల్లెలూయా. అయితే మన పిల్లలను మనం ఎలా చెక్కాలి అనే విషయాలు కనుక ఆలోచిస్తే ఈ చిన్నది తన కుటుంబం కొరకు తన్ను తాను తగ్గించుకుంది. దేని కొరకరా? ఈరోజు కుటుంబంలో తండ్రి మాట్లేదు, తల్లి మాట్లేదు, ఎవరు మాట్లేదు, ఎవరు తగ్గించుకునే పనే లేదు. అసలు తగ్గాలి. తగ్గాలంటే ఎప్పుడు తగ్గాలి? మొక్కే వంగనది మరోనే వంగున అన్నాడు ఒక కవి. కాబట్టి మన పిల్లను పుట్టుకలో నుండే మనం ఏం చేస్తా ఉండంటే చెక్కుతా ఉండాలి. చెక్కాలంటే ఏం కావాలి చేతులు చెప్పండి? చాక్లెట్టా, బిస్కెట్టా, సుత్తా, శానవా, ఏం కావాలి? సన్న బెత్తం కావాలి. చెప్పండి ఏం కావాలి పిల్లలు చెక్కడానికి? చిన్నప్పటి నుంచే చేతిలో ఏముండాలి? బెత్తం ఉండాలి, సవ్వరుగా బెత్తం ఉండాలి. ఒక్కొక్క మాటకు ఒక్క చిక్కుబడి చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లి మాట తండ్రి మాట జవ దాటే పనే లేదు. చెప్పకుండా గట్టిగా. ఈమె చిన్నప్పటి నుంచి తన సంస్కృతిని బట్టి, తన సంప్రదాయాలను బట్టి, దేవుని నమ్ముకున్న విధానాన్ని బట్టి తగ్గించుకుని ఉంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. కాబట్టి మన పిల్లలు ఎలా చెక్కాలంటే కుటుంబాన్ని రక్షించుకునే వారిగా ఉండాలి మన పిల్లలు. దేవునికి స్తోత్రం కలగాక హల్లెలూయా. తర్వాత చూద్దాం ఇంకో రెండు మాటలు. అపొస్తలకాల గ్రంథం 12:13 వచ్చిన చూద్దాం. అపొస్తలకాల గ్రంథం త్వర త్వరగా సంఘం చాలా చిత్రహింసలు ఉన్న సందర్భాలలో దేవుని సేవకుడైన పేతురు గారిని చెరసాలలో వేసినప్పుడు సంఘం అంతా అతని కొరకు ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. సంఘం అంతా ప్రార్థన చేస్తున్న సందర్భాల్లో దేవదూత పేతురు దగ్గరికి వెళ్ళడం, పేతురుని బయటికి తీసుకురావడం జరిగింది. సంఘం ప్రార్థన చేస్తున్న సమయానికి పేతురు గారు తలుపు దగ్గరికి వచ్చారు. సంఘం లోపల ప్రార్థన చేస్తున్నారు, తలుపు బయటేమో పేతురు గారు తలుపు కొడుతున్నారు. లోపల ఒక చిన్నది ఉందంట, చూద్దాం చూడండి చిన్నది ఏం చేసింది చూద్దామా. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది. చూసారా బైబిల్లో ఇంతవరకు నేను చెప్తున్న ప్రతి అంశంలో ఏమొచ్చింది తెలుసా? చిన్నదే అంటే దాని అర్థం ఏంటంటే కన్యా. దేవునికి స్తోత్రం. ఎవర్రా చిన్నదంటే? ఇక్కడ ఒక కన్య ఉంది, లోపల దేవుని మాటను ప్రార్థన చేస్తూ, దేవుని మాటను ఉచ్చరిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తున్న సందర్భాల్లో బయట నుంచి ఒక వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ అందరూ విన్నారు కానీ గుర్తుపట్టింది ఒకలా.
అమ్మాయి పేరని తెలుసా? హృదయ్. గుర్తుపెట్టింది, అమ్మో నా దాసుడు బయటకు వచ్చి నిలబడ్డాడు, ఇప్పుడు నేను వెళ్ళి ఏం తీయాలి? తలుపు తీయాలి. దేవునికి స్తోత్రం. అలాగా హల్లెలూయ అంటే స్వరాన్ని గుర్తుపెట్టేవారుగా చేయాలి. ఏది దేవుని యొక్క స్వరమో, ఏది సాతాను యొక్క స్వరమో మనము తెలుసుకోవాలి. మన పిల్లలు తెలియచేసుకునేలా చెక్కాలి. దేవునికి స్తోత్రం. అలాగా పాస్టర్ గారు వచ్చాను చొత్తపరిచేస్తా, చొత్తపరిచే వరం ఉంది అంటే ఇక్కడికి. అప్పుడు మంచి చొత్త ఉందండి, ఏం చెత్త, ఇది తాగుబోతాడు ఇడు. పొద్దున్నదాకా పనిచేసి సాయంత్రం చందకులు తగ్గతాడు ఇడు. ఇటు ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చేయండి. ఈ మాట మొత్తం ఊరంతా ప్రలాపన. ఇది పొద్దున్న లేతే అన్ని బూతులు అబద్ధాలు ఈ పాటరు. ఇది మళ్ళీ స్వస్థత ఉందా? తప్పు తప్పు. స్వస్థ ఇచ్చేవాళ్ళు ఎవరా? దేవుడు. చప్పలు కొట్టిన గట్టిగా అదే. ఏ పాస్టర్ ఎవరికి స్వస్థ ఇవ్వలేడు. ఎవడైనా ఏదైనా ఇవ్వాలంటే ఎవడు ఇవ్వాలి? అడిగి దేవుడే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కాక స్వరాన్ని గుర్తుపట్టాలి. ఎవడు దొంగ పాస్టరో, ఎవడు మంచి పాస్టరో, ఎవడు ఎలాంటి వాళ్ళో, ఎవరు ఎలా ఉన్నారో, ఎవరి స్నేహం మంచిదో, ఎవరి స్నేహం చెడ్డదో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో మాట్లాడకూడదు, దేన్ని పట్టుకోవాలో, దేన్ని పట్టుకోకూడదు, అన్ని గుర్తించే జ్ఞానము మన పిల్లలకు మనం నేర్పించాలి. దేవునికి స్తోత్రం. కాక అవునా కదా? చాలా మంచి వాళ్ళు అనుకుంటాం మనం మన పిల్లలని. అబ్బో చాలా మంచి వాళ్ళు అనుకుంటాం మన ఎవరు వస్తారని. మనం చాలా మంచి అనుకుంటాం మన ఎవరు రండి మనం చాలా మంచి వాళ్ళు అనుకుంటాం. గుడ్డెడితే కానీ తెలియదు. ఒక తల్లి అనుకుందంట రోజు కోడి పుంజి ఇంటికి వస్తుందంట. హలో విన్నారా? ఏమొస్తున్నారు రోజున? వీళ్ళు ఇంటి వాళ్ళు అనుకున్నారంటే కోడి పుంజి బలి వచ్చేస్తుంది ఎవరి దగ్గరనే. పోను అలవాటు పడినా, అలవాటు పడినా అనుకుందంట. 10 రోజులు రోజు చూస్తానంట బలి వచ్చేస్తుంది, సాయంకాలం అయితే ఇంటికి వచ్చేస్తుందంట. ఎక్కడ వచ్చేస్తుందిరా? ఎవరి పుంజి అది? పక్కింటి వాళ్ళు ఎవరిదో. ఇంటికి వచ్చేసి నీ వెళ్ళామనుకుంటున్నారు పుంజు బలి వచ్చేస్తాం మన ఇంటికి. ఎప్పటికైనా మనం నొక్కేద్దాం తిని అనుకున్నారు అనుకున్నారు. కృపారం బాగా చెప్పాడు, కోసేసుకుందాం అనుకున్నారంట. అది 10 రోజులు వచ్చి పోతా 11 రోజులు కనపడలేదు. కాదు 11 రోజులు కనపడలేదు, 12 రోజులు మాత్రం ఇంట్లో గుడ్లు పెట్టేయందని పెట్ట. ఏంటంటే చెప్పండి. హలో ఇలా వినండి, పుంజి ఎవరిదే? ఎవరిదో. వచ్చి పోతా ఉంటే వీళ్ళు ఏమనుకున్నారు? బలి వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ దాని కార్యక్రమం దాని ఉంది. పుంజి బాగానే ఉంది, ఇంట్లో పెట్టలు కూడా బాగానే ఉన్నాయి. కానీ తర్వాత కొన్ని దినాలకు ఏమైనా తెలుసా? గూట్లో ఏమన్నా తెలుసా? పెట్ట బయటకు వస్తలేదు. ఏంటంటే అరిగిపోతుంది ఇది. అరిగిపోతే వెళ్ళి అనుకున్నారు పుంజి వచ్చి వెళ్ళిపోతుంది, కానీ మన పెట్ట కనపడతలేదు ఏంటి అనుకుంటే అది గూట్ల మీద అరిగేసి ఉంది ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. కనుక అంటే అన్నీ మంచియే, వచ్చిపోయేది కూడా మంచిదే, కానీ ఏమైపోయింది? గుడ్లెట్టే తెలిసింది అమ్మాయి పుంజు టక్కర పుంజా. దేవునికి స్తోత్రం. కనుక ఎలాంటి పుంజి అంటే ఇది? కానీ మనం ఏమనుకున్నాం? అది ఉంచేసుకుందాం, 4 రోజులు అది వస్తుంది, అలవాటు అయిపోతే మన దాంట్లో పడుకుంటుంది, వదిలిపోతే మన అనుకున్నాం. మనకు పైన చూసేదంత మంచిదే కాదు. గుడ్డు పెడితే కానీ దాని విధానం ఏంటో తెలియదు. కాబట్టి గుడ్డు పెట్టకముందే అది ఎలాంటి పుంజో, ఎలాంటి పుట్టో, ఎలాంటి పెట్టో, దాని అవగాహన, దాని లక్షణాలు గమనించే లక్షణం, ఆ సిద్ధాంతం ఎవరికి కావాలి తెలుసా? మన పిల్లలకు కావాలి. దేవునికి స్తోత్రం. కలక వీళ్ళ స్నేహం వల్ల మనకు మంచి వస్తుందా, చెడ్డ వస్తుందా, వీళ్ళతో ఎక్కువ మాట్లాడడం వల్ల మనం బాగుపడతామా, చెడిపోతామా అని ఒక చక్కటి జ్ఞానము మన పిల్లలకు రోదేలాగా కావాలి. దేవుని స్తోత్రం. కలక కొంతమంది అంత మాటలు చెప్తారని తీయగా తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రేమగా లాలనగా మృదువు కారిపోయేలాగా మాటలు మాట్లాడి వాళ్ళని ఎవరికొకరికి అప్పచెప్పేస్తారు. అలాంటి వారిని గుర్తించవలసిన బాధ్యత మన పిల్లలకు ఉంది. దేవునికి స్తోత్రం. కలక ఎలా ఎవరికొని చెప్పండి, మన పిల్లలు అలాంటి వారిని గుర్తుపెట్టాలి, అలాంటి స్వరాలను గుర్తుపెట్టి అమ్మో వీళ్ళతో సహవాసం మంచిది కాదు అని వారిని కట్ చేయాలి. దేవునికి స్తోత్రం. కలక స్వరాన్ని గుర్తుపెట్టాలి. ఎవరి స్వరాన్ని? దేవుని స్వరాన్ని గుర్తుపెట్టాలి. ఇంకో విషయం చూద్దాం చూడండి. అపొస్తలకాయలు గ్రంథం 20:9 త్వరగా అపొస్తలకాయలు గ్రంథం 20 8:9 చదవండి. రథం మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7 ఊర్లో ఒకడును సువార్తికుడినైనా ఫిలిప్పి ఇంట ప్రవేశించి అతని యుద్ధం ఉంటమే 4 కుమార్తెలు అతనికి ఉండరు, వారు
ప్రవచించేవారు. చప్పలు పడతాం గట్టిగా. ఒక తండ్రికి నలుగురు కుమార్తెలు ఉన్నారు, ఒకటి కాదు, ఒకటి అయితేనే బాబాయ్ ఆడపిల్ల బాబాయ్ ఆడపిల్ల అంట మనం. ఒక ఆడపిల్ల పుడితే బాబాయ్ ఆడపిల్ల పుట్టేస్తాను బాబు, ఇంకో దాపండి. ఈ తండ్రికి ఎంతమంది కుమార్తెలు తెలుసా? నలుగురు కుమార్తెలు. నలుగురు కుమార్తెల విషయం ఎక్కడ తండ్రి దుఃఖపడాల? నలుగురు కుమార్తెలు ఎవరి కోసం చెక్కారు తెలుసా? తన తండ్రిని దేవుని కోసం చెక్కాడు. ఎలా చెక్కారు తెలుసా? ప్రవచించేవారుగా. దేవునికి స్తోత్రం కలాక బిగ్గరగా చెప్పకూడదామా? ఎలా చెక్కాడంట? ప్రవచించేవారుగా. రాబోతున్న దినాల్లో లోక రక్షక నుంచి అనేకులకు తెలియచేయడానికి సువార్తికులుగా చెక్కేశాడు. బైబిల్ గ్రంథము విఫలంగా వివరించడానికి, దానిలో ఉన్న అర్థాలు చెప్పడానికి మన పిల్లలను మనం చెక్కుకోవాలి. దేవునికి స్తోత్రం కలాక. ఎంతోమంది దిక్కుమాలలు బయలుదేరిపోతున్నారు బైబిల్ పెట్టుకుని. అందులో అక్షరం ఒక రాదు. ఆ అంటే ఆ తెలియదు, దేవుడు ఏంటో తెలియదు. వీళ్ళంతా పాసలు అయిపోతున్నారు. కానీ మన పిల్లలు అలాంటి వాళ్ళని గుర్తుపట్టడానికి వాక్యాన్ని ప్రకటించేవారుగా చేయాలి. దేవుని స్తోత్రం కలాక. హల్లెలూయా. అది నోరు విప్పగానే అబ్బో ఈ పాసకేం తేలదరా బాబు, పక్కకిచ్చుకోండి అని ఆ వాయిస్ని వేలు తీసుకుని ఈ వాయిస్ని దేవుని వాయిస్గా అనేకులకు ప్రకటించాలి. సువార్త ప్రకటించేవారుగా చేయాలరా మన పిల్లల్ని. దేవునికి స్తోత్రం కలాక. చెప్పకూడదు గట్టిగా. ఆయన మీకు ఎట్లనేదా సినిమా ప్రకటించేవారుగా చేస్తారా? అది సినిమా యాక్టర్గా చేస్తా అంటే కోట్లు వస్తాయంట. ఓ తల్లి అలాగే చేసిందంట. ఇది మళ్ళీ డబ్బా అంటే తిరిగి వచ్చేసింది ఎడుతాను. కాబట్టి అలాగొద్దు. మన పిల్లలను మన క్రీస్తుకి సువార్థికులుగా పరిచర్య చేసేవారుగా, రాకడ కొరకు అనేకులకు చెప్పేవారుగా, అనేకులను తన వెళుతున్న సంఘానికి తీసుకొచ్చేవారుగా చేయాలి. సౌజన్యం ఉందనుకోండి, ఈ కాలనీలో ఉన్నవారిని అందరూ ఎక్కడ తీసుకురావాలి? ఏ చర్చికి? మీ చర్చికా? జీసస్ ప్రేయర్ టెంపుల్ తీసుకురావాలి. అందుకని ఈ డింకుల కాడికి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే మన మోడర్ అయిపోద్ది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలాక కదా. మన పిల్లలు అక్కడికి వెళ్ళకూడదు, అనేకులు మన దగ్గరికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. అంటే అనేకుల కొరకు క్రీస్తును పరిచయం చేస్తూ మా దగ్గరికి రండి. మా దగ్గర స్వచ్ఛమైన వాక్యము ఉంది. అబద్ధాలు లేవు, బొంకులు లేవు, స్వస్థత లేవు, అది కాదు. మా దగ్గర దేవుని వాక్యం ఉంది, మేము దేవుని నమ్ముకున్నామని చెప్పాలి. మన పిల్లలు దేవుని ప్రకటించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. చివరిగా అపొస్తలుల కార్యాలు గ్రంథం 9:36-40 ఈ అమ్మాయి అనేకులకు వస్త్రాలు కుట్టిందంటరా. పేదవారికి ఏం కుట్టిందంట? అనేకులు పేదలకు తన చేతులతో అల్లిక చేసి మన పిల్లలు మెషిన్ కొడుతూ నేర్చుకున్నారు. అలాగే కొంతమంది కొన్ని రకాల ఐటమ్స్ తయారు చేయడం నేర్చుకున్నారు. ఈమె తబితమి పేరు. ఈమె ఒక మంచి అందమైన డిజైన్తో వస్త్రాలు కుట్టడం అల్లడం నేర్చుకుంది. అనేక విధవరాండ్రకు ఈమె చేతుల మీదుగా వస్త్రాలు కుట్టి ఫ్రీగా ఇచ్చేసిందిరా. చెప్పకూడదని గట్టిగా ప్రేమిస్తుంది. మన పిల్లలను సేవకులుగా తయారు చేయడు, సేవకురాండ్రుగా. అంటే అర్థమేంటి? ఇతరులకు సహాయం చేసేవారుగా చెక్కాలి. దేవునికి స్తోత్రం కలాక. పిసినారి వారిగా చెక్కకూడదు. ఎలా చెక్కకూడదు? మనం కొంతమంది నేర్పిస్తారు చిన్నప్పటి నుంచే పిసినారుతనం, చిన్నప్పటి నుంచే పిసినారుతనం. పిల్లికి కూడా పిచ్చి పెట్టరు. ఎవరికంట? ఏం పెట్టరాయ్ దాసే, పం పిల్లలతో ఉంటుందా ఏంటి తెచ్చి వెనక్కి సాయంత్రం అయ్యే వీళ్ళేమో దానం చేస్తాకుంటారు పిల్లలు. పెద్దలు ఏమంటారు? సాయంత్రం అయ్యే వండుకోవాలి తెచ్చాయి అమ్మది మిగిలిపోయింది ఇచ్చేస్తాను. ఏ ఇవ్వకో, రేపు ఫ్రిజ్లు పెట్టి తెసుకుందాం. ఎంత పిసినేరుతాను. మన పిల్లలను దేవునికి ఇచ్చేవారుగా తెయాలి. దేవుని స్తోత్రం కలాక. దేవుని కోసం దాన ధర్మాలు చేసేవారుగా మన పిల్లలను పెంచాలి. హల్లెలూయా. ఎన్ని మాటలు? 7 మాటలు. ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? దేవుని చిత్తము. అందరు చెప్పాలి, దేవుని చిత్తము జరిగించేవారుగా చేయాలి. రెండవది కుటుంబాన్ని ప్రేమించేవారుగా, రక్త సంబంధాన్ని కాపాడుకునేవారుగా చేయాలి. మూడోది చెప్పండి, దేవుని గురించి తన కుటుంబాన్ని పెంచేదానిగా చేయాలి. నాలుగవది తన కుటుంబానికి రక్షణ ఇచ్చేదానిగా చేయాలి, తన కుటుంబానికి రక్షణలో నడిపించేదానిగా చేయాలి. ఐదవది చెప్పండి, స్వరాన్ని గుర్తుపెట్టేదానిగా చేయాలి. ఏ స్వరం? దేవుని స్వరం గుర్తుపెట్టేది. నాలుగవది, ఆరోది ఏంటంటే సువార్త పరిచయం చేయాలి, ప్రవచనాలు చెప్పేవారుగా చేయాలి. ఏం చేయాలరా? ప్రవచనాలు చెప్పేవారు చేయాలి. ఏడోదేంటి? సేవా కార్యక్రమాలు చేయాలి. ఇది సంగతి. దేవుని స్తోత్రం అలాగా. అలాగే మా సౌజన్య ఇవన్నీ విషయాలు ఎదిగి
అలాగే మా మా ముందు పిల్లలు ఉన్నారు. ఎన్ని విషయాలు ఎదిగాయి. దేవుని స్తుతించి గణపరిచినప్పుడు అది నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయ. కాబట్టి యవనస్తురాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ చెక్కాలి వాళ్ళందరినీ. ఎవరు చెక్కాలి అంటే ఈ యవనస్తురాలను చెక్కాలంటే అమ్మా నాన్నలు ఎక్కడ ఉండాలి, ఇద్దరు కలిసి సంఘానికి రావాలి. ఇది ఈ దినాల్లో బిజీ అయిపోయింది. అమ్మ డ్యూటీ అమ్మది, నాన్న డ్యూటీ నాందే, పిల్లల డ్యూటీ పిల్లలది. ఇలా అనుకుంటారు, అమ్మ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, సందలో ఇచ్చి చక్కగా వండి పెట్టేస్తుంది అనుకుంటున్నారు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది ఏం తెలుసా, ఎవరికి తెలియదు. ప్రతి కుటుంబంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచించాలి, నేను పనికి వెళ్ళిన తర్వాత నా పిల్లలు ఏం చేస్తున్నారు. ప్రతి తల్లి ఆలోచించాలి, నేను పనికి వెళ్ళిపోతున్నాను నా పిల్ల ఏం చేస్తుంది, నా కుమారుడు ఏం చేస్తాడు అని ఆలోచించాలి. వీళ్ళు ఇంటికి వచ్చాడికి చక్కగా పుస్తకాలు తీసి రాసేస్తూ ఉంటారు. వీళ్ళు అనుకుంటారు, అయ్యి బాబాయ్ పొద్దునుంచి ఎందుకు చదువుతావా, నాకంటే తప్పదు కష్టపడుతున్నాను, నువ్వెంతకాలం చదివేస్తున్నావు వదిలే, మీ నాన్నకి పెళ్లి చేసేస్తాడు చదవనిస్తాడా అని మూసే తుత్తితే వాళ్ళు వెళ్ళకుండా పుస్తకాలు తెస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన సెల్ ఫోన్ నొక్కేస్తూ ఉంటారు. ఉత్తితే వాళ్ళు ఎదురుకుండా బుక్స్ వాళ్ళైనప్పుడు చెప్పనే వీళ్ళు అనుకుంటారు, అసలు సెల్లంటే ఏంటో మా పిల్లలు తెలుసు అనుకుంటారు. మనం అనుకుంటాం అంటే అసలు అది ఏ కంపెనీ తెలు, దాంట్లో స్విచ్ తెలకుండా కూడా మనకే తెలు. కొంతమంది అంటారు మాకు నిప్పు, ఎప్పు నిప్పు, నువ్వు ఇంటికి ఉన్నప్పుడే నిప్పు, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత చూడాలి మీ పిల్లల రంగు. మన పిల్లల రంగులు మారకుండా ఉండాలన్నా, ఈ సొసైటీకి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా, కన్యకలుగా మన కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా, అంత దేని మీద ఉందో తెలుసా, తండ్రిగా తల్లిగా నీ మీద ఉంది, దైవజనుడిగా దేవుని వాక్యం మీద ఉంది. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయ. కాబట్టి మన పిల్లలను చాలా అబ్జర్వ్ చేద్దాం, సెల్ ఫోన్స్కి దూరంగా పెడదాం, సభ్య సమాజంలో మన ఇంటికి వస్తూ పోతున్న వారిని అబ్జర్వ్ చేద్దాం. మన ఇంటికి ఎవరు వస్తున్నారు, మన పిల్లలతో ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళతో మన పిల్లల సహవాసం ఏంటి, ఆ సంబంధం ఏంటి, ఎందుకు ఇలా ఉన్నారు, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. లేకపోతే నష్టపోతాం. తర్వాత ఏమవుతుంది మన చేతులకి చెప్పండి, ఏమవుతుందిరా కలకదు, అది ఉండదు మన చేతులకి. కోడిగుడ్లు వస్తాయి పాపము వలన వచ్చే జీతము, చెప్పను గట్టిగా, పాపము వలన వచ్చే జీతం. మరణం అయిపోయిన తర్వాత మనం ఏం చేయొచ్చు, చదువుకోలేం. కాబట్టి ముందుగానే చదువుకుందాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం, ప్రతి దినము ప్రతి ఆదివారము సంఘానికి వద్దాం, మన సంఘాన్ని మనం బలపరుచుకుందాం, మన దేవుని మనం కనపరుచుకుందాం, మన పిల్లలు మనం చెక్కుకుందాం, దేవుడు మన పిల్లలను చెక్కును గాక. ఆమె చెప్పని గట్టిగా చెప్పకండి, దేవునికి స్తోత్రం. అందరూ ఒక్కసారి కలుమసుకున్నాం. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, అందరూ ఎబినేజరే ఇంతవరకు నన్ను ఇంతవరకు నన్ను ఇంతవరకు అర్థం చేసుకోవద్దు. మీ పిల్లలు ఏదో చెప్తారు మాటలు నమ్మకండి, అలాంటిది ఏదో ఉంటే మాతో చెప్పండి. మేము ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటాం, మీ ప్రేమను అందిస్తూ ఉంటాం, మీ అనురాగాన్ని కోరుతూ ఉంటాం, దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాం. ఆ దిశలో మరి సౌజన్య గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. సౌజన్య ఈ లోకంలో లేనప్పుడు మరి మేమంతా ఎంతో ప్రార్థన చేస్తాం, దేవుని యొక్క వాగ్దానం వచ్చింది, చక్కటి కుమార్తె పుట్టింది. చెప్పలు కొడదాం గట్టిగా. నీ లోకంలో లేనప్పుడు మేమే ప్రార్థన చేస్తాం, నువ్వు లేనప్పుడు అవునా కదా, చెప్పరా, ఆమె పట్టలేదు సంతానం లేకపోతే మేమంత ప్రార్థన చేస్తాం. చక్కగా దేవుడు వాళ్ళిద్దరికి వాగ్దానం ఇచ్చాడు, మారు గారికి ప్రభావతికిని రాబోతున్న దినాల్లో మంచి బిడ్డనిస్తానని వాగ్దాన పుత్రుడు పుత్రిగా చెప్పలు కొడదాం గట్టిగా. కాబట్టి నువ్వు దేనికోసం పనిచేయాలి, దేవుని కోసం సంఘం కొరకు పనిచేయాలి. కాబట్టి బిడ్డను దేవుడు మనం అంతా కలిసి దీవిద్దాం. ఒక్కసారి అందరు లేచినబడి మీ గృహస్థాన్ని చూపించండి, బిడ్డ మీదకి చూపించండి, ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదంగా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేరా ఆరాధన ఆరాధన వందనమయ్యా, స్వస్థ పరిచారీ వందన.
సౌజన్య గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. సౌజన్య ఈ లోకంలో లేనప్పుడు మరి మేమంతా ఎంతో ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క వాగ్దానం వచ్చింది, చక్కటి కుమార్తె పుట్టింది. చెప్పలు కొడదాం గట్టిగా. నువ్వు లోకంలో లేనప్పుడు నేనే ప్రార్థన చేశాను. నువ్వు లేవ అవునా కదా, చెప్పరా? ఆమె పట్ల కలిగి సంతానం లేకపోతే అంత ప్రార్థన చేస్తాం. చక్కగా దేవుడు వాళ్ళిద్దరికి వాగ్దానం ఇచ్చాడు, మార్గరికని ప్రభావతికిని, రాబోతున్న దినాల్లో మంచి బిడ్డనిస్తానని వాగ్దాన పుత్రుడు పుత్రిగా. చెప్పలు కొడదాం గట్టిగా. కాబట్టి నువ్వు దేనికోసం పనిచేయాలి? దేవుని కోసం, సంఘం కొరకు పనిచేయాలి. కాబట్టి బిడ్డను దేవుడు మనం అంతా కలిసి దీవిద్దాం. ఒక్కసారి అందరు లేచినబడి మీ గుడి హస్తాన్ని చూపించండి, బిడ్డ మీదకు చూపించండి, ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదంగా